త్వరలో తెలంగాణ శాసనమండలిలో 9 స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. సీటు కోసం అధికార విపక్షాల్లో నేతలు ఎవరి ప్రయత్నాలు వాళ్లు మొదలుపెట్టేశారు. వీటిలో ఒకే ఒక్క సీటు గులాబీ పార్టీకి దక్కనుంది. దీంతో ఆ సీటు దక్కే అదృష్టవంతులు ఎవరా అని కారు పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. ఇంతకీ ఆ ఒక్క స్థానానికి పోటీ పడుతోంది ఎవరు, కేసీఆర్ మనసులో ఎవరి పేరు ఉంది? ఎమ్మెల్సీ సీటు ఎవరికి లక్కీ ఛాన్స్? సీటు కోసం బీఆర్ఎస్లో భారీ పోటీ. ఆశావహులు ఎవరు? కేసీఆర్ నిర్ణయమేంటి? పెద్దల సభలో మరికొన్ని నెలల్లో పలువురు ఎమ్మెల్సీల పదవీ కాలం ముగియనుంది. శాసనసభ్యుల కోట, పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాల నుంచి ఎన్నికైన నేతల పదవీ కాలం కంప్లీట్ కానుంది. వీరిలో గులాబీ పార్టీకి చెందిన మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, సేరి సుభాష్ రెడ్డి, ఎగ్గే మల్లేశం పదవీకాలం పూర్తి కాబోతోంది. ఎంఐఎం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మీర్జా రియాజుల్ ఎఫెంది, పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న జీవన్ రెడ్డి, ఉపాధ్యాయ నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నర్సిరెడ్డి, రఘోత్తం రెడ్డి పదవీకాలం పూర్తి కానుంది. శాసనసభ్యుల సంఖ్యాబలం పరంగా అధికార పార్టీకి మెజారిటీ స్థానాలు దక్కే అవకాశాలు ఉన్నాయి. 2 స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థులను ఎంపిక చేసే ఛాన్స్ ఉంది. ఎమ్మెల్యే కోటాలో పదవీకాలం పూర్తవుతున్న 4 గులాబీ నేతల్లో కేసీఆర్కు అత్యంత సన్నిహితులైన షేరి సుభాష్ రెడ్డి, మహమూద్ అలీ ఉన్నారు. అయితే త్వరలో ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతుండగా వచ్చే ఏడాది జరిగే ఎన్నికలపై గులాబీ పార్టీలో ఇప్పట్నుంచే చర్చలు మొదలయ్యాయి. శాసనసభ్యుల సంఖ్యాపరంగా 2 స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థులను ఎంపిక చేసే ఛాన్స్ ఉంది. అయితే 10 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పడంతో ఒకే ఒక్క స్థానం మాత్రమే గులాబీ పార్టీ దక్కించుకోనుంది. ఆ ఒక్కరూ ఎవరన్నది ఇప్పుడు పార్టీలో చర్చకు దారితీస్తోంది. ఈ స్థానాన్ని ఎవరికి కట్టబెట్టాలన్న దానిపై పార్టీ ఒక సూత్రప్రాయ నిర్ణయానికొచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని ఈ మధ్య పార్టీ సంకేతాలు పంపుతోంది. దీంతో బీసీలకు ఈ స్థానాన్ని కేటాయించే అవకాశముందన్న చర్చ జరుగుతోంది. బీసీ సామాజిక వర్గానికి చెందిన దాసోజు శ్రవణ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. గవర్నర్ కోటాలో ప్రభుత్వం నామినేట్ చేసినా గత గవర్నర్ ఆమోదం తెలపకపోవడంతో శ్రవణ్కు శాసనమండలి అవకాశం దక్కలేదు. ఎంబీసీ, ఎస్సీ, మైనారిటీ వర్గాలకు చెందిన నేతలు కూడా ఈ స్థానంపై భారీగా ఆశలు పెంచుకున్నారు. మైనారిటీ సామాజిక వర్గానికి చెందిన వారిలో మాజీ హోంమంత్రి మహమూద్ అలీ మరోసారి తనకే అవకాశం దక్కుతుందని ధీమాతో ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో ఎమ్మెల్సీ పదవుల హామీని పొందిన పలువురు నేతలు కూడా తమకు ఈ విడత అవకాశం కల్పించాలని కేసీఆర్ను కోరుతున్నట్టు తెలుస్తోంది. దేవీ ప్రసాద్, ఎర్రోళ్ల శ్రీనివాస్ సహా మరికొంతమంది కూడా శాసనమండలి పదవిపై భారీగా ఆశలు పెట్టుకున్నారని గులాబీ పార్టీలో చర్చ జరుగుతోంది. ఒక్క స్థానం మాత్రమే పార్టీకి దక్కే అవకాశం ఉండడంతో ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తరువాత పరిస్థితులకు అనుగుణంగా కేసీఆర్ నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని పార్టీలో చర్చ జరుగుతోంది.